భర్తంటే భరించేవాడిని ఇంతకాలం భరించాను ఇక నా వల్ల కాదు విడివిడిగా ఉంటేనే మన ఇద్దరం బాగుంటాం ఏంటి విడివిడిగానా పోనీ ఓ పంచి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం నీ వల్ల కాదంటే నీ చేతులతో నువ్వే చంపేయి మా ధర్మం ఏం చేశాం ఆయన చేతిలో పెట్టిన నీ జీవితాన్ని ఈ రోజు మళ్ళీ నీ చేతిలోనే పెట్టి ఆయన పార్టీకి ఆయన వెళ్ళిపోయాడు నువ్వేం చేస్తావన్నది నీ ఇష్టం శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం సగము తనువు సదికిచ్చాడు శిరమున గంగను మోశాడు కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 ఓసారి చూసి వెళ్తానమ్మా బుల్లెట్నా వదిలేమ్మా వెళ్ళిపోతున్నాగా టాటా బై బై ఎట్లా కనిపించదో నేను చూస్తాను పేరు కుబేరమూర్తే గాని అందులో ఎంత శాతం కన్నింగ్ ఉందో నీకు తెలిసావట్లేదు నీ తెలివితేటలు నీకుంటే నా తెలివితేటలు నాకు ఉంటాయి చూస్తా ఎట్టా కనిపించవో మొత్తానికి ఈరోజు నిన్ను చూసేయాలా ఎంత బురకా వేసుకున్నా మనిషి వరుదినిలాగానే ఉందే అయినా వరుదిని విజయ్ దగ్గర ఎందుకుంటుంది ఇందులో ఏదో తిరకాసుంది ఎదవ ఈ 10,000 పోతిపోయినా గానీ ఈ తిరకాసేంటో తెలుసుకోగలిగితే లక్షలు లక్షలు సంపాదించచ్చు ఆటో వస్తుంది ఆటో 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 ఆగో అబ్బా పని 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 పని
బొరక నా తడాకా చూపిస్తాగా నీకు. అమ్మా, డబ్బులు అడిగి 10 మైలురాయి మీద పెట్టేళ్ళమంట, మొహం చూపించమంటే బుల్లెడు చూపిస్తానంట. చెప్తా చెప్తా. ఆటో ఆ రైట్ సైడ్ తీసుకుని వెళ్ళు. అల్లుడు గారు, ఎవరో కొత్త అల్లుడు వచ్చాడే. కొత్త అల్లుడు? ఇదిగో డబ్బుల్ చొక్కా అల్లుడు, అక్కడే ఆగిపోయావే రా. మీరు పేరు తెలియకుండానే వచ్చావా? పేర్లతో పనే ఉందిలే. ఏ పుస్తకం కావాలి? గంట పుస్తకమా, 2 గంటల పుస్తకమా, ఫుల్ నైట్ పుస్తకమా? ఓహో, ఇది పుస్తకాల షాపా? నేను వచ్చింది పుస్తకాల కోసం కాదండి, మన వరుదని అదే వనజ గారని. వనజ? ఆ పుస్తకం నా లైబ్రరీలో లేదే. నా దగ్గర కుసుమ, కామిని, ఇలియానా, నయనతార, కుషుబు ఈ పుస్తకాలే ఉన్నాయి. నేను అడిగింది మీకు అర్థం కాలేదనుకుంటానండి. ఇంతకు ముందే బురకా వేసుకుని ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి గురించి. ఓహో, ఆ పుస్తకమా? అది ఇప్పుడేగా అద్దెకుపోయొచ్చింది. ఒకరు చదివాక ఆ రోజుకి రెస్ట్, వెంటనే మరొకరికి ఇవ్వం. అద్దెకుపోవడం ఏంటండి, నా దగ్గరికే వచ్చింది. అమ్మో, ఇప్పుడే చదివి మళ్ళీ అప్పుడేనా? నువ్వు మామూలు అడివి కాదల్లుడు. ఈ అద్దెలు పుస్తకాలు ఏంటండి? అసలు నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? అబ్బా, ఏమీ తెలియనట్టు. ఇక్కడ మ్యాటర్ ఏదో తేడాగా ఉన్నట్టుంది. వనజగారు, వనజగారు, కస్టమర్లు పిలిస్తే పుస్తకాలు రావల్లుడు. నే పిలుస్తాగా. అమ్మాయిలు, డబ్బులు చొక్కా అల్లుడు వచ్చాడే, ఒకసారి ఇలా రండి, త్వరగా రండి. ఏ పుస్తకం కావాలో తీసుకో అల్లుడు. అయితే నేనేదో పొరపాటు పడుచుంటాను, వచ్చింది వనజగారు కదా. వనజగారు, వనజగారు! కాకినాడ కాజాలా నీ ఎదురుగా నేనుండుగా. వనజ అంటావేంటి బావా? బావా, నన్ను చదువుకోరాదు? నేను అట్టనోడు కాదండి. మేము అలాంటి వాళ్ళమే, రా బావా. నా వాళ్ళగా రావడం వరకు పౌడు నీ ఇష్టమేనా ఏంటి? ఇట్ట వచ్చే కస్టమర్లంతా అట్ట పోయారంటే మా కంపెనీకి ఎంత చెడ్డ పేరు. ఏదో ఒక పుస్తకం చదవాల్సిందే. ఏమండి, నాకు అసలు చదివే రాదండి, ఏలు ముద్రగండి. మాకెందుకు, పుస్తకం చదివినా చదవకపోయినా ఫీజు కట్టాల్సిందే. ఎంత? 5,000. వామ్మో, 5,000 ఏంటండి? ఇంట్లో అడుగు పెడితే 5,000 ఇచ్చేటివేనా?
ఎక్కువ మాట్లాడితే 10000 అవుద్ది. వద్దులేండి, 5000 తో అడ్జస్ట్ అయిపోతాను. అక్కడ 10 ఇక్కడ 5, అనవసరంగా 15000 బుక్ అయిపోయాను. ఇటి లెక్క పెట్టకుండా ఇస్తారా? అమ్మా, పోలీసులు పడ పడ పడ. ఏంటి మీ ఇంటికి పోలీసులు వస్తారా? కాలి నీలాంటి వాడు వచ్చినప్పుడు వస్తారు. అంటే కాదు, ఇది కరెక్ట్. ఎక్కడ ఎక్కడ పోతావురా ఇక్కడ ఇక్కడ. మీరు చూడండి, నోటి చూడు, చూరా. పోలీసులొచ్చారని తెలిసి పక్క మీద పక్కన ఫిగర్ తో ఉన్నావంటే అమ్మమ్మమ్మమ్మ, నువ్వు మామూలుడు కాదురా. ఇలాంటి కామంద వాళ్ళే సార్, బస్సుల్లో రేపులు, గల్లీలో కిడ్నాప్లు, పసిపిల్లల మీద అత్యాచారాలు, ఇన్ని ఎన్కౌంటర్ చేసేద్దాం సార్. నేనేం చేశానయ్యా? అరే, మొన్ననే పోలీస్ చొక్కా వేసుకున్నాళ్లే, కొత్త కదా, అంకుశంలో రాజశేఖర్లా ఫీల్ అవుతుంటాడు. మీ వల్ల కాదంటే చెప్పండి సార్, 4 రోజులు సస్పెండ్ అయినా పర్లేదు, వీడిని ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. రాజశేఖరు, నువ్వు ఆగు, పాప నిద్రపోతుంది కదా, నువ్వు రారా పదా. ఏంటే కంపెనీని బాగా డెవలప్ చేసినట్టున్నావుగా? ఏదో మీ దయ. నా దయేంటి? నీ సంగతి మళ్ళీ చెప్తాను, నువ్వు చెప్పరా. పేరేంటి? మూర్తి అండి. ఏంది బే? బే కాదండి, కుబేర మూర్తి. ఎవరు అంటే అసలూరు కొలకలూరు అండి, ఉంటుంది నంది వెలిగండి. అసలూరు అదైతే అక్కడేం చేస్తున్నావురా? మా ఆవిడ డెలివరీకి వచ్చిందండి, డ్రాప్ చేసి వస్తుంటేను. వదిలేసి ఊరెళ్లకుండా ఇక్కడికి వచ్చావా? లేదండి, ఒక అమ్మాయి కోసం వచ్చానండి. రేయ్, కంపెనీలకు అమ్మాయిల కోసమే వస్తారా? నేను ఆ అమ్మాయి కోసం రాలేదండి, వేరే అమ్మాయి కోసం వచ్చా. ఎవరు అమ్మాయి? తెలీదు సార్. తెలియని అమ్మాయి కోసం ఎందుకు వచ్చావురా? అంటేనండి, తెలిసిన అమ్మాయి అవునో కాదో తెలుసుకుందామని వచ్చానండి. రేయ్, వీడు మనతోటి జోకులు వేస్తున్నాడురా, ఎన్కౌంటర్ చేసేద్దాం సార్. ఏనెవరండి బాబు, ఎగ్ బజ్జీలు చేసినంత ఈజీగా ఎన్కౌంటర్ చేస్తాను ఎన్కౌంటర్ చేస్తాను అంటాడు. ఏయ్, సౌండ్ పెంచుతున్నావేంట్రా? సౌండ్ పెంచుతున్నట్రా సౌండ్. మీరు చేసిన తప్పులకి వాళ్ళు తప్పుడు వాళ్ళయ్యారు, వాళ్ళని కొట్టడం ఎందుకు? లిప్ మూమెంట్ కూడా అర్థమైందా సార్? మైండ్ వైస్ కూడా అర్థం అవుతుంది. ఈ కర్రుడు మామూలుడు కాదు. ఫీజులు తీయాలరా మీకు. అసలే కరెంటు కోత, 3 నెలలకో 4 నెలలకో ఒకసారి వచ్చే కరెంటుకి ఫీజులు వేయటం ఎందుకులే సార్? ఏయ్, చేసుకోవడానికి పని ఉంటుంది, ఇంట్లో డెలివరీకి వచ్చిన భార్య ఉంది, ఇక్కడేం పని రా మీకు? రావాలని రాలేదు సార్, నేను అట్టంటుండి కాదు సార్. పేరు కుబేరమూర్తి గాని ఊళ్ళో వాళ్ళందరూ రాముళ్ళు అంటుండని రామ్మూర్తి రామ్మూర్తి అంటారండి. చా, వీధిలో కృష్ణుడని తెలియదు అనుకుంటా. నేను కృష్ణుడు ఏంటి సార్? అవునరా, చొక్కా మీద డబ్బులు ముద్ర వేసుకున్నావంటరా? జేబుల్లో ఉంటం లేదని. చొక్కా మీదనా, దొంగ నోట్లు కూడా ముద్రేస్తుంటావా సార్? అన్ని యాంగిల్స్ లో నన్ను చూడకండి సార్, నేను చాలా మంచివాడిని సార్. విధవ ఎవడైనా సరే నేను విధవ అని చెప్పడు. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వరా? ఫోన్ తెచ్చుకోలేదా సార్? పని నీ ఫోన్ తోటరా.
హలో. హలో, పేరేంటమ్మా? ఎవర్రా నువ్వు? అర్ధరాత్రి ఫోన్ చేసి పేరు అడుగుతున్నావు? నేను త్రీటోనసే రవీనమ్మ. ఎస్ అయ్యా, ఫోన్ ఎందుకు చేశారు? మీ ఆయన గురించి కొంచెం మాట్లాడదామని. ఆయనకే చేయొచ్చు కదండి. ఎడీనా? అక్కడ లేడమ్మా, ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? కాంచన మనిషన్ హౌస్ అని ఓ బ్రోతల్ హౌస్ లో. బ్రోతల్ హౌస్ లోనా? మా ఆయన అలాంటి వాడు కాదు. ఎవరా నువ్వు అంటే ధైర్యం గల అమ్మాయి అనుకున్నాను. ధైర్యం నా అమ్మాయి కాలు అన్నమాట. ఒకసారి మాట్లాడు. మాట్లాడరా. నేను మాట్లాడను సార్. హలో, హలో. ఏమండి గంగా? నిజంగా నాకేం తెలియదే. చిచి, మీరెంత నీచుడు అనుకోలేదండి. ఒట్టే నేను ఎక్కడికో పోబోయి ఇక్కడికి వచ్చాను. అర్ధరాత్రి కడ ఎక్కడికి పోయారు? ఒకళ్ళకి డబ్బులు ఇద్దామని. అర్ధరాత్రి పూట డబ్బులు అడిగి ఎదవేవుడు? ఏ అర్ధరాత్రి అవసరాలు రావా ఏంటి? అదే ఒక అమ్మాయిని కలుద్దామని. అమ్మాయ్యా? అదే అదే, ఒక అమ్మాయికి డబ్బులు ఇద్దామని. ఎవరు అమ్మాయి? తెలుసుకుందామని వెంటబడి ఇదిగో ఇక్కడ పడ్డాను. సిగ్గులేదా మీకు అలా అబద్ధాలు చెప్పడానికి? నేనెంత మిమ్మల్ని దూరం పెడితే మాత్రం మీరు అలా అడ్డమైన కొంపల చుట్టూ తిరుగుతారా? నా మాట నువ్వైనా నమ్మవే? ఇప్పటికే బట్టలు ఉతికేసినట్టు ఉతికేశారు ఇళ్ళు. నేను అట్టంటుని కాదని చెప్పవే. కావాలంటే అక్కడే పాతేయమని చెప్తాను. అమ్మో అమ్మో, దొంగే అనుకున్నాను. తిరుగుపోతూ కూడానా? ఎన్ని లక్షణాలున్నాయో ఆయన ప్రదర్శిస్తేనే కదా తెలిసేది. వద్దు, నీలాంటి మొగుడు నాకొద్దు. రేపు నా బిడ్డకి నీ తండ్రి తిరుగుపోతూ అని చెప్పాకన్నా చచ్చాడని చెప్పుకుంటాను. చెయ్యని తప్పుకి ఇన్ని మాటలంటూ న్యాయమా గంగా? దొంగతనం మాత్రం చేశానని చెప్పావా? చూసాకే కదా తెలిసింది. ఆ దొంగ, ఆ విషయం ఇప్పుడెందుకు గంగా? ఇదిగో నువ్వు చెప్పకపోతే నన్ను ఇట్టించిటే రాజమండ్రి జైలుకు పంపించేట్టున్నారు. ఒక్క మాట చెప్పవే. ఇదిగో వడ్డీ కింద నువ్వెన్ని మాటలు అనబడతాను. కొడతారండి సార్, మాట్లాడమంది మీరే. మాట్లాడితే కూడా కొడతారా? నాకేం తెలియదే, నిజంగా నాకేం తెలీదు. ఒక్క మాట చెప్పి పుణ్యం కట్టుకోవే. చంపేసా శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పాను సార్. ఆ తిరుగుపోతాడుతో నాకేం సంబంధం లేదు. ఏముంది సార్? కొట్టి చంపేయమందరా. ఏరా, ఇంట్లో బంగారం లాంటి భార్య ఉండగా విధుల్లో పనింటరా? పాపం ఆయనకేమీ తెలియదు సార్. నన్నేం చేయొద్దని మమ్మల్ని బతిమలాడాడు. నా తల్లే నా తల్లే, నా క్యారెక్టర్ కి ఐఎస్ఐ మార్కు సర్టిఫికెట్ ఇచ్చావు. చల్లగా 10 కాలాల పాటు ఉన్నమ్మా. ఇన్నారుగా సార్, నన్ను వదిలేండి సార్, నాకేం తెలీదు. అది చెప్పిందని కాదురా, నీ భార్య మాటలు వింటుంటే పాప మా అమ్మాయి అమ్మాయికి రాలనిపిస్తుంది. తన మాటలు నేను వదిలేస్తున్నాను. ఓయ్, మళ్ళీ కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసిన దాకా డెల్టాలో ఎక్కడ కనిపిస్తే అక్కడే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. పోన్లేండి సార్, కృష్ణా డెల్టాకి దూరం చేసిన ప్రాణానికి దగ్గర చేశారు. థ్యాంక్స్. వస్తానండి, వస్తానమ్మా. మళ్ళీ కనిపించుకో. అట్టండి. ఎక్కడికి వెళ్ళింది ఇది? అబ్బో, 2013 నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఆడెవడో చెప్తే ఏంటో అనుకున్నాను. ఇలా మెలి, అబ్బో ఇలా మెలి తిప్పుతుంది అనుకోలే. అమ్మా అయ్యా, కొట్టడం కాదు చంపేయాలి. చేసేవన్నీ వెధవ పనులు, మళ్ళీ ఏం తెలియనట్టు నగనచ్చు కబుర్లు.
ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పెట్టుకొని వీధుల్లో తిరుగుతావా? కడుపుతో ఉన్న కరాటే ఫైటర్ లాగా కొట్టేశావు కదే, పోలీసులు కొట్టిన దెబ్బలు కాపడం పెట్టాల్సింది పోయి చీపిరితో కొడతావు నువ్వు. మాట్లాడుకు నువ్వు, చిచ్చి నీలాంటి తిరిగిపోతున్నా నేను నిన్నాళ్ళు కాపురం చేసింది. నేను తిరిగిపోతున్నాంటే చీ, నీకంటే అమ్మాయి నేను 5 నిమిషాల్లో బ్రహ్మాండంగా అర్థం చేసుకుంది. ఎవరు అమ్మాయి? అదే ఇందాక వెళ్ళొచ్చానే ఆ ఇంట్లో అమ్మాయి. కాబోయే నీకు దండం పెడతాను, ఇప్పటికే నా ఒళ్ళంతా ఇప్పు పువ్వు అయిపోయింది. దాని అమ్మ కడుపు కాల 2012లో యుగాంతం వచ్చినా బాగుండేది, నాకే తిప్పలు తప్పాయి. నీలాంటి పాపిస్టు వాళ్ళని ఇంకెంతమందిని భరించాలనో ఆగింది. ఇదిగో నిన్నిప్పుడు వదిలేశాను అనుకోవద్దు, ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా కొడతాను. నీకెప్పుడు మతి స్థిమితం తప్పితే ఎంత బాగుంటుంది. ఇంట్లో భార్యను వదిలేసి చీకట్లో సుఖాన్ని ఎత్తుక్కుందావనా? చిచి నీలాంటి మొగుడు ఒక ముగుడేనా? నిన్నిక భరించలేను. ఇందాక పోలీసుల్ని, ఇప్పుడు నిన్ను భరించింది ఎవరు? ఏంటి? ఏలేదు, ఆయన జీవితంలోకి నేనేనా వెళ్ళింది? ఆయన నా జీవితంలోకి రాలేదా? రెండు జీవితాలు ఒకటయ్యాక నన్ను ఎలా గెట్టేస్తాడు? ఆయన నాకు కావాలి అంతే. నీ కూతురు కాపురం కోల్పోతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? సరే రాయ్. ఏం రాయాలి? నీ మొగుడు మీద కంప్లైంట్ రాయమ్మా. చాలే అయ్యా పెద్ద మనిషి, కంప్లైంట్ రాయాలంటే కంప్లైంట్ ఏంటి రాసేది? కాపురం బాగు చేయవయ్యా అంటే కంప్లైంట్ రాయమంటావేంటి?